హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. దివంగత నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనవడే మీర్ ముఖరం జా. ఇతను శనివారం రాత్రి 10:30 టర్కీలోని ఇస్తాంబుల్లో కన్నుమూశాడు. ఆయన వయసు 90. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలిసింది. హైదరాబాద్లో వారసత్వంగా ఉన్న శ్మశాన వాటికలో అతన్ని ఖననం చేయాలని ముఖరం జా కోరుకున్నారట. అందువల్ల జనవరి 17 మంగళవారం ఆయన అంత్యక్రియలను హైదరాబాద్లో జరుపుతారు. ముఖరం జాకి పెద్ద కుటుంబమే ఉంది. అదెలాగంటే ఆయన ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన పిల్లలు, మనవళ్ళు హైదరాబాద్కి చార్టర్డ్ విమానంలో వస్తారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందే. అయితే వీరంతా కూడా నిజాం పాలన వారసత్వం కిందకు రారని ఇక్కడ ఉన్న హైదరాబాద్ వారు అంటున్నారు. హైదరాబాద్లోని మక్కా మసీదులో ముఖరం జా నమాజ్ జనాభా నిర్వహిస్తారు. చార్మినార్కి దగ్గరలో ఉన్న రాయల్ సమాధుల చెంత ముఖరం జా శాశ్వతంగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడే 7 నిజాముల సమాధులు ఉన్నాయి. ఈ అంశంపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. 8వ నిజాం మరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపించాలని ఆయన కోరారు. జనవరి 17 తెలంగాణలో అధికారిక సెలవుగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేశారు. 1967 తన గ్రాండ్ ఫాదర్ మరణంతో హైదరాబాద్ 8వ నిజాంగా నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ అలియాస్ ముఖరం జా ఆసీనులయ్యారు. ఆయన 1933 అక్టోబర్ 6 అజమ్ ఝా దుర్రు షార్వార్ దంపతులకు జన్మించారు. డెహ్రాడూన్లో స్కూల్ చదువు అభ్యసించి కేంబ్రిడ్జ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రాయల్ మిలిటరీ అకాడమీలో ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఆయన ముఖరం ఝా 5 పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఎర్సా బిర్గిన్ ఈమెకు కొన్ని కారణాల వల్ల విడాకులు ఇచ్చేశారు. 1979 హెలెన్ సిమ్మన్స్ని 2 పెళ్లి చేసుకున్నారు. ఆమె అనారోగ్యంతో చనిపోయాక 1992 మాజీ మిస్ టర్కీ మనోలియా ఓర్ను 3 పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమెకి 1997 విడాకులు ఇచ్చేశారు. 1992 జమీలా బౌలారోస్, 1994 టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఆయేషా ఓర్చేడిని వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా ఆయనకు పెద్ద ఫ్యామిలీ ఉంది. 1980 ఇండియాలో అత్యంత ధనవంతుడు ముఖరం జానే. 1990 విడాకుల వల్ల కొంత ధనం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 8,000 కోట్లకు పైనే. ప్రస్తుతం హైదరాబాద్లో సౌహముల్లా ప్యాలెస్, ఫలకనుమా ప్యాలెస్, నజ్రీబాగ్ ప్యాలెస్, చిరాన్ ప్యాలెస్, నౌఖండా ప్యాలెస్ సహా చాలా ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.